ప్రస్తుతం రజనీకాంత్ ఫుల్ జోష్ లో ఉన్నాడు. జైలర్ హిట్ తరువాత వెంటనే తన కొత్త చిత్రాన్ని ప్రారంభించేశాడు. జ్ఞానవేల్ తో కలిసి షూట్ స్టార్ట్ చేశాడు. ఈ చిత్రం పాన్ ఇండియా రేంజ్ లో వస్తుంది. సూపర్ స్టార్ తలైవా రజనీకాంత్, బాలీవుడ్ మెగా స్టార్ అమితాబ్ బచ్చన్ చాలా ఏళ్ల తరువాత మళ్ళీ కలిసి కనిపించనున్నారు. సూపర్ స్టార్ ప్రస్తుతం జ్ఞానవేల్ తో సినిమాను చేస్తున్నాడు. జై భీమ్ వంటి సినిమా తరువాత రజనీతో చేస్తుండడంతో అంచనాలు మరింత పెరిగాయి. ఈ చిత్రంలో రానా, ఫహద్ ఫాజిల్ వంటి భారీ తారాగణం ఉంది. ఇప్పుడు జరుగుతున్న షెడ్యూల్లో బాలీవుడ్ బిగ్ బి అమితాబ్ బచ్చన్ కూడా జాయిన్ అయ్యారు. ఇక సెట్స్ లో ఇలా తన గురువుని కలవడంతో రజనీ ఉప్పొంగిపోయాడు. అమితాబ్ ని చిరంజీవి, రజనీకాంత్ వంటి వారు గురువుగా, మెంటర్ గా భావిస్తున్నారన్న సంగతి తెలిసిందే. ఇక గురువుని ఇలా సెట్స్ మీద చూసేసరికి రజనీకాంత్ తన ప్రేమను సోషల్ మీడియాలో వ్యక్తపరిచాడు. క్యారవెన్ లో బిగ్ బితో దిగిన ఫోటోను రజనీకాంత్ షేర్ చేశారు. 33 ఏళ్ల తర్వాత మళ్ళీ నా గురువు మెంటర్ తో కలిసి పనిచేస్తున్నా, నాకెంతో సంతోషంగా ఉంది, నా గుండె ఆనందంతో కొట్టుకుంటుంది అంటూ ఎమోషనల్ అయ్యారు. ది గ్రేట్ తలైవారితో మళ్ళీ కలిసి నటిస్తున్న రజనీ 170వ సినిమాకు ఆయనే లీడర్, ఆయనే ముఖ్యుడు. 33 ఏళ్ల తరువాత మళ్ళీ ఆయనతో ఇలా కలిసి నటించడం ఆనందంగా, గర్వంగా ఉంది. అప్పటికీ ఇప్పటికీ ఏం మారలేదు, అలానే ఎప్పటికీ గ్రేటెస్ట్ గా ఉన్నా అంటూ అమితాబ్ ప్రేమను కురిపించాడు. అమితాబ్ రజనీ కలిసి చివరగా 1991లో హమ్ అనే చిత్రంలో నటించారు. ముకుల్ ఆనంద్ ఈ సినిమాకు డైరెక్టర్. మళ్ళీ ఇన్నాళ్ళ తరువాత ఇలా కలిసి కనిపించబోతున్నారు. అమితాబ్ ఇప్పుడు ఎక్కువగా సౌత్ మీద ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది. ప్రభాస్ ప్రాజెక్ట్ కే తలైవార్, 170 అంటూ ఇక్కడ ఫుల్ బిజీగా మారిపోతున్నారు. జైలర్ తరువాత రజనీ సినిమాలపై ట్రేడ్ వర్గాల్లో మరింత ఆసక్తి పెరిగింది. కేవలం నడుచుకుంటూ వచ్చి రికార్డులు కొల్లగొట్టడం ఆయనకే సొంతం. ఆ మధ్య ఎంత ట్రెండ్ అయిందో అందరికీ తెలిసిందే. జైలర్ చిత్రంతో ఒక్కసారిగా రజనీ నేషనల్ వైడ్ గా మరోసారి హల్చల్ చేశాడు. లాల్ సలాం అంటూ సంక్రాంతికి రాబోతున్నారు రజనీ. అయితే అందులో రజనీది కేవలం అతిథి పాత్రే.